ప్రభు పేరట మీ అందరికీ షలోం. చెట్లు నరికి కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఈ లోపల సైన్యం వచ్చేసింది. శత్రు సైన్యం వచ్చి అడవిలో అడుగు పెట్టి కనిపించిన వారందరినీ కూడా వాళ్లకు, వాళ్ళ రాజుకు, వాళ్ళ దేశానికి బానిసలుగా వారి మీద ముద్రలు వేస్తున్నారు. ఒక్కొక్కరిని పట్టుకుని ముద్ర వేస్తున్నారు. అలాగే ఈ కట్టెలు కొట్టేవాడి చేతిని పట్టుకున్నారు, బలవంతంగా చేయి పట్టుకుని ఆ చేతి మీద ముద్ర వేసేశారు. ఆ కట్టెలు కొట్టేవాడు బహు రోషం కలవాడు, తన దేశాన్ని బహుగా ప్రేమించేవాడు. తన చేతి మీద ముద్ర వేసేసరికి అడిగాడు, ఎందుకు ఈ ముద్ర వేశారు? ఈ ముద్ర వేయడం వల్ల మీరు చెప్పేది ఏమిటి? ఇక్కడి నుంచి నీవు మా రాజుకు బానిసవి, మా దేశానికి బానిసవి. అదేమిటి? నేను మీ రాజుకు బానిసలా అవుతాను? ఎలా చెప్పగలరు మీరు? ఇదిగో నీ చేతి మీద ముద్ర ఉంది కనుక ఈ ముద్ర ఉన్నంత వరకు నీవు మాకు బానిసవే అని చెప్పినప్పుడు తన దేశం పట్ల రోషం కలిగిన ఆ కట్టెలు కొట్టుకునేవాడు అప్పుడే ఒక చెట్టును నరికేశాడు. ఆ చెట్టు మొదలు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తన చెయ్యి ఇలా పెట్టుకున్నాడు, రెండో చేతితో గొడలు తీసుకున్నాడు, ఇలా వేసి నరికి పడేశాడు. చెయ్యి వెళ్ళి కింద పడిపోయింది. అక్కడున్న సైనికులు బెత్తరిపోయారు. ఏమిటయ్యా నిక్షేపం లాంటి ఆ చేతి నరికేశావేంటి? ఆ చేతికున్న ముద్ర నన్ను మీకు బానిసనం చేస్తే ఆ చెయ్యే నాకు అవసరంలా, ఎందుకని నేను నా దేశాన్ని ప్రేమించేవాడిని. దయచేసి వినండి, బైబుల్ ఏమని తెలుసా? నీ కుడి కన్ను అభ్యంతరపరిచినడలా ఆ కుడి కన్నును పెరికేసాయి. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా ఆ కుడి చేతిని నరికేశాయి. నీ కుడికాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా ఆ కుడికాలు నరికేశాయి. రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు కాళ్ళు కలిగి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఒక కంటితో, ఒక చేత్తో, ఒక కాళ్ళతో పరలోకంలో అడుగు పెట్టుటయే మేలో. ప్రభువు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉందా? ఒకవేళ ఆ విధంగా నరికేసుకోవడం మొదలు పెడితే మనకు మొండిన తప్ప ఏం మిగలదు. నరికేసుకోమంటే అర్థం తెలుసా? నరికేసుకోమని కాదు, అటువంటి మనస్తత్వము కలిగి ఉండు. అనగా నీ కళ్ళు నిన్ను అపవిత్రతలోనికి నడిపించడానికి వీల్లేదు. నీ చేతులు, నీ కాళ్ళు అపవిత్రమైన వాటిని చేయడానికి వీల్లేదు. నువ్వు ఎంతగా నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఒకవేళ తప్పు చేస్తే ఈ చేయి నరికేసుకుంటా అన్నంతగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. నా పోతు తన జీవితంలో తనకి ఇవ్వబడిన భూమిని కాపాడుకోవడానికి ఏం చేశాడో తెలుసా? నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా పితరులు నాకు ఇచ్చిన దానిని పోగొట్టుకోను. ఉందా మనకి రోషం? ఉందా మనకి పౌరుషం? నా ప్రభువు నాకు ఇచ్చిన రక్షణను, నా ప్రభువు నాకు ఇచ్చిన ఈ నీతియుక్తమైన జీవితాన్ని, నా ప్రభువు నా నోటిని పరిశుద్ధపరిచాడు, నా కళ్ళను పరిశుద్ధపరిచాడు, నా చేతులను, నా కాళ్ళను, ఈ శరీరాన్ని తన రక్తములో కడిగి వేశాడు, నన్ను నూతన పరిచాడు, నూతన వ్యక్తిగా మార్చాడు. ఈ లోక సంబంధమైన మాలిన్యము నాలో ప్రవేశించకుండా నేను బహు జాగ్రత్తగా జీవిస్తాను అనే తృష్ణ మనలో ఉందా? ఉంటే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఏమైతే మీరు మాకు చెప్తున్నారో దాన్ని క్రియల్లో పెట్టి మా జీవితాన్ని జాగ్రత్త పరుచుకునే అట్టి ఆత్మీయత మాకు ఇవ్వండి. ఏది కూడా మేము సంపాదించనిది, మేము కష్టపడి పొందుకోనిది ఏది మాకొద్దు నాయన. పరుల సొమ్ము పాము వంటిదని, దురాశ దుఃఖమునకు చేటు అని మాకు తెలుసు నాయన. అదే సమయంలో మేం చేసే, మేము సంపాదించే ప్రతి అక్రమ సంపాదన మీరు చూస్తున్నారు, అది మాకు శాపంగా మారుతుంది. అట్టి జీవితానికి మేము బలి కాక మునిపే ఈరోజే క్షమాపణ కోరుతున్నా. మన్నించండి నాయన, ఇక నుంచి నీతిగా యథార్థంగా జీవించటానికి మమ్మును మేము మీకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.